సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనంత బ్రాండ్ న్యూ వీడియో ఫ్రెండ్స్ మనం రోజు ఈ యొక్క వీడియోలో చూసినట్టయితే మనకి ఇండియాలో అతి త్వరలో రాబోతున్న వన్ ప్లస్ టెన్ ఫైవ్ జీ మొబైల్ గురించి అయితే మాట్లాడుకుందాం సో అఫ్ కోర్స్ వీళ్ళు చూసినట్టు రీసెంట్గానే మనకు వన్ ప్లస్ టెన్ ప్రో మనకి ఇండియాలో లాంచ్ చేయడం అయితే జరిగింది ఆ తర్వాత వన్ ప్లస్ ఆర్ కూడా వచ్చింది వన్ ప్లస్ టెన్ అయితే వన్ఎల్ వేరియంట్ అయితే ఇప్పటిదాకా రాలేదన్నమాట అండ్ ఇప్పుడు చూసినట్టయితే ఆ యొక్క లైఅప్ని ఫిల్అప్ చేయడానికి ఈ యొక్క ఆప్కాంగ్ మొబైల్ వన్ ప్లస్ టెన్ ఫైవ్ జీ మొబైల్ అయితే రాబోతుంది సో ఈరోజు ఈ యొక్క వీడియోలో దీని యొక్క ప్రైస్ ఏంటి ఇది మనకు ఏ ప్రైస్ టైన్లో ఉండబోతుంది అట్ ది సేమ్ టైం ఏ స్పెసిక్రిప్షన్స్ వస్తుంది ఇది మనకు వన్ ప్లస్ టెన్ ప్రో కంటే ఏం తక్కువ ఉంటుంది ఏం ఎక్కువ ఉంటుంది అనేది ఈరోజు ఈ యొక్క వీడియోలో మనం డీటెయిల్గా అండ్ క్లారిటీగా అయితే తెలుసుకుందాం అండ్ ఫ్రెండ్స్ దానికంటే ముందు ఈ యొక్క వీడియోకి ఒక త్రీ హండ్రెడ్ లైక్స్ టార్గెట్ అయితే ఇస్తున్నాను సో ప్లీజ్ కంప్లీట్ అయితే చేయండి అండ్ ఇంకో చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ముందుగా చూసినట్టయితే మనం ఆబ్వియస్లీ స్టార్ట్ చేయాల్సింది దీని యొక్క డిజైన్ నుంచి అనమాట దీని యొక్క డిజైన్ చూసినట్టయితే చాలా బాగానే ఉంది మనకు వన్ ప్లస్ టెన్ ప్రోకు ఏ రకమైన డిజైన్ ఇచ్చారో ఇది కూడా మీకు ఇంచుమించు సేమ్ ఆల్మోస్ట్ సేమ్ డిజైన్తో రావడం అయితే జరిగిందనమాట సో డిజైన్ ప్రకారం చూసినట్టయితే వన్ ప్లస్ మొబైల్స్ కూడా మనకు చాలా హైలైట్గానే ఉంటాయి అండ్ ఈవెన్ ఈ యొక్క అప్కమింగ్ వన్ ప్లస్ టెన్ కూడా మీకు డిజైన్ పరంగా ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండబోదు అండ్ నెక్స్ట్ చూసినట్టయితే మనం దీని యొక్క డీటెయిల్స్ గురించి మాట్లాడైతే ఈ యొక్క మొబైల్ వన్ ప్లస్ టెన్ అయితే ఉందో వన్ నైంటీ గ్రామ్స్ ఉంటుందని మనకు రూమర్స్ ప్రకారం అయితే తెలుస్తుంది సో అలాంటి గ్రామ్స్ అంటే ఇంకా ఆబ్వియస్లీ ఇంకా ఒప్పుకోవాల్సింది రెండు గంటే ఈ రోజు రేపులో మాక్సిమం ప్రతి ఒక్క మొబైల్స్ వన్ నైంటీ గ్రామ్స్కి ఈక్వల్గా ఆల్మోస్ట్ ఈక్వల్గా అయితే ఉంటున్నాయి అనమాట సో డెఫినెట్లీ ఈ యొక్క మొబైల్ కూడా అదే వెయిట్లో ఉంటుంది కాబట్టి పెద్దగా కొత్త వెయిట్ అనేది మీరైతే ఏమీ ఎక్స్పీరియన్స్ పొందరు సో ఇంకా ఆబ్వియస్లీ మనకు జనరల్గా ఏ మొబైల్స్ వన్ ప్లస్ నైన్ సిరియస్ కావచ్చు వన్ ప్లస్ టెన్ సిరీస్ కావచ్చు ఏ రకమైన వెయిట్తో ఉంటాయి ఇది కూడా మీకు అదే రకమైన ఇంచుమించు చెప్పాలనిపిస్తే వన్ ప్లస్ ఆర్ ఏ రకమైన వెయిట్ ఉంటుందో ఇది కూడా అదే రకమైన వెయిట్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ మనం దీని యొక్క డిస్ప్లే చూలేకపోతే దీంట్లో మీకు సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచ్ తరచున ఫుల్ హెచ్ఎ ఎంఓఎల్ఈడీ డిస్ప్లే ఉంటుంది వన్ ట్వంటీ ఫోర్స్ స్మూత్ రిఫ్రెష్ రేట్ అలాగే మీకు ఇండిస్పె ఫింగర్ ప్రిన్స్ స్కానర్ అయితే ఉంటుంది అనమాట సో సిక్స్ పాయింట్ సెవెన్ నుంచి ఫుల్ హెచ్ఎప్ డిస్ప్లే అయితే ఇచ్చారు అదే మీకు ప్రో మోడల్ అయితే క్వార్డ్ హెచ్డీ డిస్ప్లే అయితే అనమాట ఇది మనకు వన్ ఎలా వేరియంట్ కాబట్టి సిక్స్ పాయింట్ సెవెన్ నుంచి ఫుల్ హెచ్ఏ ప్లస్ ఎంఓఎల్ఈడీ డిస్ప్లే అయితే ఇచ్చారు ముఖ్యంగా డిస్ప్లే ప్రకారం మీకు విజువల్ ప్రకారం కావచ్చు టచ్ ఎక్స్పీరియన్స్ కావచ్చు వీవింగ్ ఎక్స్పీరియన్స్ కావచ్చు ఓవరాల్గా డిస్ప్లే అయితే చాలా హైలైట్గా ఉంటుంది అండ్ ఈవెన్ ఎండ్లో అయినా సరే మీకు సూపర్ అమ్మల్ డిస్ప్లే ఇచ్చారు కాబట్టి దీంట్లో కలర్స్ కావచ్చు ప్రతి ఒక్కటి చాలా బ్రైట్గా కనిపించడం అయితే జరుగుతుంది అనమాట అండ్ వన్ ట్వంటీ హర్డ్స్ స్మూత్ రీఫ్రిజర్ సపోర్ట్ అయితే ఇచ్చారు సో దీని ద్వారా యొక్క మొబైల్ వచ్చేసి గేమింగ్ పరంగా కావచ్చు తర్వాత ఆపరేటింగ్ పరంగా కావచ్చు చాలా అంటే చాలా బాట స్మూత్గా రన్ కావడం అయితే జరుగుతుంది అండ్ ఈవెన్ ఈ యొక్క రేట్ కూడా మీరు సిక్స్టీ హెడ్స్కి నైంటీ హెడ్స్కి అండ్ వన్ ట్వంటీ హర్డ్స్కి రీఫ్ అంటే ఐ మీన్ స్విచ్ అయితే కావచ్చు అనమాట సో దీని ద్వారా పవర్ కనప్షన్ పవర్ కన్సప్షన్ అనేది కాస్త వరకు అయితే తగ్గించుకోవచ్చు అండ్ అలాగే దీన్ని చూసినట్టు అయితే ఇండీస్పై ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఇచ్చారు జనరల్గా వన్ ప్లస్ టెన్ సిరీస్ కావచ్చు వన్ ప్లస్ సిరీస్ కావచ్చు మీకు ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే చాలా ఫాస్ట్గా వర్క్ అవడం అయితే జరుగుతుంది అండ్ ఈవెన్ దీంట్లో కూడా అదే జరిగిందనమాట దీంట్లో ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా మీకు చాలా ఫాస్ట్గా అయితే ఉంటుంది మరి దీంట్లో బ్రైట్నెస్ నెట్స్ ఎన్ని ఇచ్చారు ఏం లేదు అనేది ఇంకా కొన్ని రోజులు అయితే వెయిట్ చేసి చూడాల్సిందే అండ్ దీంట్లో మీకు డాల్వే అట్మోస్కి కూడా సపోర్ట్ అయితే చేయడం జరుగుతుంది హెచ్ఐ టెన్ ప్లస్ సపోర్ట్ కూడా ఉంటుంది సో ఓవరాల్గా డిస్ప్లే మాత్రం ఈ యొక్క మొబైల్లో అద్భుతం అనే చెప్పాలి కాకపోతే ఈసారి వచ్చిన యొక్క వన్ ప్లస్ టెన్కి టెంప్రోకి డిస్ప్లే ప్రకారం పెద్దగా చేంజెస్ అయితే ఏమీ ఉండదు ఇంకా ఆల్మోస్ట్ సేమ్ అలా డిస్ప్లే సైజ్ అయితే ఇచ్చారు ఇది ఒక ప్లస్ పాయింట్ అనే చెప్పాలి ఓటు కంపేర్ విత్ వన్ ప్లస్ నైన్ సిరీస్తో కంపేర్ చేస్తే అండ్ నెక్స్ట్ మనం దీని ఒక కెమెరా విషయానికి వస్తే దీంట్లో మీకు ఫిఫ్టీ తో వచ్చిన ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది అండ్ ఫ్రెండ్స్ వచ్చి అయితే మీకు థర్టీ టూ మ్యాప్సల్ ద్వారా వచ్చిన పంచోల్ కెమెరా అయితే ఉంటుందన్నమాట ముందుగా మనం బ్యాక్ సైడ్ కెమెరా చూసుకున్నట్టయితే ఫిఫ్టీన్ మెగాపిక్సల్ మెయిన్ కెమెరా సిక్స్టీన్ మెగాపిక్సల్ వచ్చేసి మీకు వైడింగ్ లెన్స్ కోసం అండ్ టూ మెగాపిక్సల్ వచ్చేసి మోనోక్రోమ్ పోర్ట్రేట్ సెన్సార్ సెన్సర్ అయితే ఇచ్చారు అండ్ మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది ఎలక్ట్రానిక్ స్టెబిలైజేషన్ సపోర్ట్ కూడా చేస్తుంది అప్ టూ మీరు కే టు థర్టీ అలాగే సిక్స్టీ ఫ్రెండ్స్ సెకండ్ వరకు వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు అండ్ దీనికి ఎయిట్ కే వరకు వీడియో రికార్డింగ్ చేసే సపోర్ట్ కూడా ఉంటుంది కాబట్టి వీళ్ళైతే ఇవ్వరన్నమాట ఈ యొక్క బజెట్ రేంజ్లో అండ్ థర్టీ టూ మ్యాప్స్లో అయితే ఇచ్చారు అప్ టు టెన్ ఎయిట్ బిఎట్ థర్టీ ఫ్రెండ్స్ సెకండ్ వరకు వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు ఫ్రెండ్స్ సార్ కెమెరా కూడా మీకు ఎలక్ట్రానిక్ అప్లికేషన్ సపోర్ట్ అయితే ఉంటుంది ముఖ్యంగా కెమెరా అయితే దీంట్లో భీపొచ్చాం కెమెరా ప్రకారం ఈ యొక్క మొబైల్లో ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు కాకపోతే ఇక చెత్త టూ మెగాపిక్సల్ని రిమూవ్ చేసి ఏ థర్టీన్ లేకపోతే ఫిఫ్టీ అల్ట్రా అల్ట్రావెడింగ్ లెన్స్ లేకపోతే టెలిఫోటో లెన్స్ ఇచ్చేంటి చాలా హైలైట్గా ఉండేది వీళ్ళు ఇంతకు ఇంతకుముందు చెప్పిన రియల్మీ జీటీ టూ ప్రో మాస్టర్ ఎక్స్ప్లోరేషన్లో ఇదే దరిద్రం ఇచ్చారు అండ్ దీంట్లో కూడా అదే టూ మెగాపిక్సల్ దరిద్రం అయితే ఇచ్చారనమాట ఒక ఫ్లాక్ష్ మొబైల్కి టూ మెగాపిక్సల్స్ ఇవ్వడం అనేది ఎంతవరకు అయితే కరెక్ట్ కాదు సో డెఫినెట్లీ ప్రతి ఒక్కరు కామెంట్ అయితే చేయండి వాళ్ళ దాకా వీళ్ళ దాకా వీలైతే సో డెఫినెట్లీ దీన్ని మీకు టూ మెగాపిస్తాల్ అనేది పక్కన పడేస్తే ఇంకా మిగతా రెండు కెమెరాస్ అయితే హైలైట్ అయ్యి కెమెరా కోసమైనా డెఫినెట్లీ యొక్క మొబైల్ అయితే తీసుకోవచ్చు అట్ ది సేమ్ టైం వీడియోగ్రాఫీ కోసం కూడా యొక్క మొబైల్ అయితే నెక్స్ట్ నెక్స్ట్లో ఉంటుంది అటువంటి వాళ్ళకు కూడా ఈ యొక్క మొబైల్ ముఖ్యంగా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు అనమాట అండ్ నెక్స్ట్ మనం దీని ఒక ప్రాసెస్ గురించి మాట్లాడుకోవాలి దీంట్లో ప్రాసెస్ చూసినట్లయితే మీకు కోల్కామ్తో వచ్చిన కోల్కామ్ స్నాప్గన్ ఎయిట్ జెన్ వన్ ఫైవ్ జీ ప్రాసర్ అయితే యూజ్ చేశారు ఇంకా ఔట్ బాక్స్ ఆబ్వియస్లీ హండ్రైడ్ ట్వెల్త్తో వస్తుంది ఆక్సిజన్ వేయర్స్ లేటెస్ట్ థర్టీన్తో వచ్చే అవకాశం అయితే ఉంది కొన్ని లిస్ట్లో మనకు థర్టీన్ వచ్చే అవకాశం అయితే ఉందనమాట అందులో వన్ ప్లస్ టెన్ క్రూడ్ టెన్ కూడా ఖచ్చితంగా అయితే ఉంటుంది అండ్ స్నాప్డగన్ ఎయిట్ జెన్ వన్ అనేది ఒక టాప్ అండ్ ప్రాసర్ ఇప్పుడున్న సిచువేషన్లో సో డెఫినెట్లీ మీరు గేమర్స్ అయినా సరే ఎయిటీన్ లవర్స్ అయినా సరే డెఫినెట్లీ యొక్క మొబైల్ అయితే తీసుకోవచ్చు ముఖ్యంగా అస్తమానం పబ్జీ ఫ్రీ ఫైర్ అల్ఫా టైట్ జీటీఏసీటీ ఇలా మోర్ దాన్ టూ జీబీ గల గేమ్స్ ఆడే వాళ్ళు కూడా చాలా బటర్ స్మూత్గా రన్ అవుతుంది అండ్ ఈవెన్ మీరు అల్ట్రాలో ఎక్సన్లో కూడా ఈ యొక్క గేమ్ ప్లే అయితే చేయొచ్చు అండ్ అలాగే మీకు ఈ యొక్క పవర్ డైరెక్టర్ కావచ్చు కైన్ మాస్టర్ కావచ్చు ఇన్షార్ట్ కావచ్చు వాటర్ రేట్ మేబీ ద ఎయిటింగ్ యాప్స్ మీకు ఎయిటింగ్ యాప్స్ ఏమైనా సరే ఈ మొబైల్ అయితే చాలా ఫాస్ట్గా రెండర్ కావడం అయితే జరుగుతుంది ఇంకా ఆబ్వియస్లీ ఆటో బాక్స్ స్టాండర్డ్ టూ వల్ల అయితే ఇచ్చారనమాట సో డెఫినెట్లీ యొక్క మొబైల్ అయితే చాలా టాప్ రేంజ్లో ఉంటుందన్నమాట అండ్ ఎటర్నో సెవెన్ థర్టీ జీబీ అయితే ఇచ్చారు ముఖ్యంగా గ్రాఫికల్ గేమ్స్ ఆడే వాళ్ళు మాత్రం డెఫినెట్లీ మొబైల్ అయితే ఒక పీక్ రేంజ్లో అయితే ఉంటుంది అలాంటి వాళ్ళు డెఫినెట్లీ యొక్క మొబైల్ కోసం అయితే ఎదురు చూడవచ్చు అండ్ నెక్స్ట్ మనం దీని యొక్క ర్యాము దీని యొక్క రోమ్ విషయానికి వస్తాయి దీంట్లో మనకు టువెల్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ స్టోరేజ్ స్టోరేస్తో మోడల్ అండ్ అలాగే మీకు ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ స్టోరేజ్తో మరొక మోడల్ అయితే రాబోతుంది అండ్ దీంట్లో మీకు ఎటువంటి మెమరీ కార్డ్ స్లాట్ అయితే ఉండదు యూఎఫ్ఎస్ త్రీ పాయింట్ వన్ స్టోరేజ్ టైప్ అయితే ఉంటుంది ఎల్పీడీడిఎర్ ఫైవ్ ర్యామ్ అయితే ఉంటుంది అనమాట సో ఓవరాల్గా ఈ యొక్క బూటింగ్ స్పీడ్ కావచ్చు లేకపోతే ఈ యొక్క ఫైల్స్ అనేవి కాపీ ఇలా ట్రాన్స్ఫర్ వాళ్ళు కావచ్చు మీకు టాప్ అండ్ స్పీడ్లో మీకు తక్కువ టైంలోనే ఎక్కువ ఫాస్ట్గా ప్రాసెస్ కావడం అయితే జరుగుతుంది ఇది ఒక మెయిన్ అడ్వాంటేజ్ అండ్ దీంట్లో మీకు మెమరీ కార్డ్ స్లాట్ అయితే ఏమీ ఉండదు ఇది ఫ్లాగ్షిప్ కేటగిరీ కాబట్టి మీకు డ్యూవెల్ నానో సిమ్ కార్డ్ స్లాట్ అయితే అనమాట అండ్ మీకు టువెల్ జీబీ ర్యామ్ అలాగే ఎయిట్ జీబీ ర్యామ్ వేరియంట్ కూడా తీసుకొచ్చారు సో ఖచ్చితంగా మాక్సిమం ట్వెల్ జీబీ ర్యామ్ ఉంటే కొంచెం బెటర్గా అయితే ఉంటుంది ఎందుకంటే దీనికి ఇచ్చిన ప్రొసర్కి ట్వెల్ జీబీ ర్యామ్ ఉంటే అక్కడ కొంచెం బెటర్ మ్యాచ్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ మనం దీనికి ఆ బ్యాటరీ విషయానికి వస్తే దీనిలో మీకు ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మిలియన్ పర్ బ్యాటరీ అయితే ఇచ్చారు సో ఈజీగా మీకు టూ డే వరకు బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది లేదు కొంచెం హార్డ్గా యూజ్ చేసే వాళ్ళకు వన్ డే బ్యాటరీ బ్యాకప్ రావడం అయితే జరుగుతుంది అండ్ మీకు వన్ ఫిఫ్టీ అవర్స్ వార్చింగ్ సపోర్ట్ అయితే ఇచ్చారనమాట ఈ యొక్క వన్ ఫిఫ్టీ అవర్స్ అరౌండ్ మీకు జీరో టు వన్ హండ్రెడ్ పర్సెంట్ అరౌండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ లోపల కంప్లీట్గా ఫుల్ ఛార్జ్ కావడం అయితే జరుగుతుంది అండ్ అలాగే మీకు టైప్ సిడ్ ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది ఎటువంటి త్రీ పాయింట్ ఫైవ్ జాక్ అయితే ఉండదు ఈ యొక్క టైప్ సిట్ ఛార్జింగ్ పోర్ట్ కూడా మీకు త్రీ పాయింట్ వర్ష త్రీ పాయింట్ వన్ వర్ష ఉంది కాబట్టి అలగటోకి మీకు అలాగే లైఫ్ షిమ్స్ కూడా యొక్క మొబైల్ అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట అండ్ ఫైనల్లీ చూసినట్టయితే దీంట్లో మీకు బేస్ మోడల్ ఏదైతే ఉందో మనకి ఇండియాలో కరెన్సీ కరె కన్వర్ట్ చేసి చూసినట్టయితే మనకు ఏదైతే ప్రైస్ ఉందో ది ఫార్టీ నైన్ థౌసండ్ నైన్ రూపీస్ పెట్టే అవకాశం అయితే ఉంది సేమ్ ఇంతకుముందు వన్ ప్లస్ నైన్ కూడా ఫార్టీ నైన్ థౌసండ్ నైన్ అయితే తీసుకొచ్చారు ఇప్పుడు నలభై వేలకి ఆ యొక్క మొబైల్ అయితే వస్తుందన్నమాట ప్రైస్ కట్ అవన్నీ పోయి అండ్ ఇప్పుడు ఆ యొక్క ప్లేస్ని ఆక్యుపై చేయడానికి వన్ ప్లస్ టెన్ అయితే వస్తుంది అదే యాభై వేలకి సో ఇది కూడా మనకు లాంచ్ ఆఫర్ కింద దాని కింద దీని కింద అరౌండ్ నలభై ఆరు నలభై ఏడు వేలకి కొత్త మొబైల్ వచ్చే అవకాశం అయితే ఉంది సో డెఫినెట్లీ మొబైల్ కోసం అయితే వెయిట్ చేయండి చాలా హైలైట్గా అయితే ఉండబోతుంది ఒక లాంచ్ అనేది అయితే తెలియలేదు కాకపోతే లాంచింగ్ సూన్ అని మాత్రం మనకైతే తెలిసిందనమాట మేబీ ఒక టూ త్రీ మంత్స్లో ఈ యొక్క మొబైల్ మనకి యొక్క దర్శనం ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది సో ఓవరాల్గా చూసుకుంటే ఇద్దాం ఫ్రెండ్స్ ఈ యొక్క వన్ ప్లస్ టెన్ ఫైవ్ జీ మొబైల్ గురించి లేదు మీకు స్టిల్లింగ్ ఏమైనా డౌట్స్ మిగిలిపోయినాయని అనుకున్నాను ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళు ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను అక్కడి నుంచి మీకు రిప్లై ఇస్తాను ఎనీ హౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బై బై ఫర్ నావ్